హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా హనీ హోమ్. ఈరోజు వీడియోలో వెజ్ ఫ్రైడ్ రైస్ చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ వెజ్ రైస్ మనం చాలా సింపుల్గా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. చాలా అంటే చాలా ఈజీ. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం, ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక గ్లాస్ బాస్మతి రైస్ని ఇలా పొడి పొడిగా ఉడికించుకోవాలి. తర్వాత వెజిటేబుల్స్ కట్ చేసుకొని పెట్టుకోవాలి. చిన్నగా కట్ చేసుకున్న ఒకటి క్యారెట్, ఒక చిన్న కప్పు పచ్చి బఠానీ, చిన్న కప్పు స్ప్రింగ్ ఆనియన్స్ ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. ఒకటి ఉల్లిపాయ, కారానికి సరిపడా 2 లేదా 3 పచ్చిమిరపకాయలు చిన్నగా కట్ చేసుకోవాలి. పైన కడాయి పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని, నూనె వేడైన తర్వాత కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఇవి లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవాలి. వెజిటేబుల్స్ వేసిన తర్వాత మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని 4 లేదా 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఇప్పుడు 1 రెమ్మ కరేపాకు, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అంతా కలిసిలాగా కలుపుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. వెజిటేబుల్స్ ఈ విధంగా వేగిన తర్వాత ఇందులో ఇప్పుడు ఉడికించిన రైస్ వేసుకోవాలి. అంతా కలిసిలాగా బాగా కలుపుకోవాలి. మీరు నార్మల్ రైస్తో కూడా ఈ వెజ్ రైస్ చేసుకోవచ్చు. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసిన తర్వాత అంతా కలిసిలాగా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో 1 స్పూన్ సోయా సాస్, 1/2 టీ స్పూన్ బిర్యానీ మసాలా వేసుకోవాలి. మంట సిమ్లో పెట్టుకొని అంతా కలిసిలాగా మిక్స్ చేసుకుంటూ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ వెజ్ రైస్ని మనం చాలా ఈజీగా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. మనకి వెజ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ప్లేట్లోకి వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన వెజ్ ఫ్రైడ్ రైస్ రెడీ. మరి మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ సో మచ్.